ఓటుకు నోటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మారుమోగుతున్నటువంటి పదం ఇప్పుడు మళ్ళీ. అప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చుట్టే ఈ పదం మారుమోగితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చుట్టే ఈ పదం అనేది మారుమోగుతూ ఉంది. నిన్నటికి నిన్న రాపక వరప్రసాద్ గారు నాకు 10 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారు అని చెప్పి ఓపెన్గానే ఆ స్టేట్మెంట్ ఇచ్చి, ఎవరు తనను కాంటాక్ట్ చేశారో వివరాలన్నీ కూడా చెప్పిన తర్వాత ఎవరు కాంటాక్ట్ చేశారు అని, అది పెద్ద చర్చనీయాంశమైంది. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకి దూరంగా ఉండి వస్తున్నటువంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి ఈరోజు మీడియా సమావేశంలో నిర్వహించి నన్ను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని చెప్పి అడిగారు, నన్ను కూడా ప్రలోభాలకు గురి చేశారు. అదిగో ఓటేసేంత వరకు కూడా నిత్యం నాతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు, ఇది కాల్ లిస్టు అని చెప్పి ఒక కాల్ లిస్ట్ను కానీ విడుదల చేశారు. ఈ నంబర్లు ఎవరివో చూడండి, ఈ నంబర్లు ఎవరివో తెలుస్తుంది మీకు ఎవరు కాల్ చేశారు అన్నది. మేము చంద్రబాబు నాయుడు గారి నియంత్రణతో కూడా చంద్రబాబు నాయుడు గారి విధానాలు నచ్చకే మేము బయటకు వచ్చాం. మేము మాత్రం బాగుంటే చాలు అనుకునే టైపు చంద్రబాబు నాయుడు, లోకేష్ వల్ల పార్టీ నాశనం అయిపోతుందని చెప్పి తెలుసు, అందుకని మేము ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చినా కూడా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసేయారు, అదిగో ఈ లిస్ట్ అదే అని చెప్పి ఈ మద్దాలగిరి ఆ కాల్ లిస్టు కూడా రిలీజ్ చేశారు. దీని మీద మరి తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో తెలియదు, కానీ మొత్తం మీద అనుకుంటే ప్రలోభాల పర్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రలోభాల పర్వం పూర్తిగా ఏమంటారు బాగా ఎగ్జిక్యూషన్ జరిగినట్లయితే స్పష్టంగానే కనిపిస్తుంది. ఒకటైతే ఫ్యాక్ట్, మీరు 100 చెప్పండి ప్రలోభాలకు గురి చేయకుండా ఒకరు అటువైపు ఓటేసే పరిస్థితి ఉండదు. మరీ ముఖ్యంగా అధికార పార్టీ వైపు నుండి ప్రతిపక్ష పార్టీ వైపు వేశారు అంటేనే డెఫినెట్లీ అంత ఎంతో కొంత ప్రలోభాలకు గురి కాకుండా ఓటేసే పరిస్థితి ఉంటుందని వ్యక్తిగతంగా నేనైతే అనుకుంటలేను. మరి నిజంగానే అట్లా వేయాల్సి వస్తే ఏ పరిస్థితుల్లో ఎందుకు వేశారో వీళ్ళే చెప్పాల్సి ఉంటుంది. అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడు ఏ డేట్కి ఎవరు ఎక్కడ కలిశారు, ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరిగాయన్న వివరాలు కూడా వాళ్ళైతే ఇప్పుడు చెబుతూ ఉన్నారు. వెరసి మొత్తం మీద ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు అనేది ఏ తీరం జరుగుతుందో, మరెన్ని రాజకీయ సంచలనాలకు కారణమవుతుందో తెలియదు. మరెన్ని రోజులు ఇది సెంట్రిక్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చర్చలు జరుగుతాయో తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు ఫుల్లో ఈ టాపిక్ అయితే ఏపీ రాజకీయాలలో ఏపీ ప్లాట్ఫామ్ మీద ఫుల్ హల్చల్ అయితే చేస్తూ ఉంది.